Hi viewers, welcome back to my channel Sri Latha Dream World. ఈ రోజు మనం ఈ వీడియోలో టీచర్ కి స్టూడెంట్స్ కి మధ్య జరిగిన కొన్ని హాస్య సన్నివేశాల గురించి తెలుసుకుందాం. క్లాస్ రూమ్ లో టీచర్ కి స్టూడెంట్స్ కి మధ్య జరిగే హాస్య సన్నివేశాలు కొన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. టీచర్ క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అవుతుంది. స్టూడెంట్స్ ఇలా అంటారు, గుడ్ మార్నింగ్ టీచర్. అప్పుడు టీచర్ ఇలా అంటుంది, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, సిట్ డౌన్. ఈరోజు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. టీచర్ ఇలా అంటుంది, రే బంటీ, వడదెబ్బ తగిలితే ఏం చేయాలో చెప్పు. అప్పుడు బంటీ ఇలా చెప్తాడు, వెంటనే స్పృహ తప్పి పడిపోవాలి టీచర్. టీచర్ ఇలా అడుగుతుంది, రే చంటి, అరటి పండు గురించి నీకేం తెలుసుదో చెప్పు. అప్పుడు చంటి ఇలా సమాధానం ఇస్తాడు, తింటే బలపడతాం, తొక్కితే జారి పడతాం. టీచర్ ఇలా అంటుంది, ఒరే రవి, నీకు తెలిసిన కళల పేర్లు చెప్పు. అప్పుడు రవి ఇలా సమాధానం ఇస్తాడు, ఎదురింటి శశికళ, పక్కింటి చంద్రకళ, వెనకింటి పద్మకళ. టీచర్ టీచర్ ఇలా అంటుంది, ఒరే రాజు, నీది ఏ రాష్ట్రం చెప్పు. అప్పుడు రాజు ఇలా సమాధానం ఇస్తాడు, ఆంధ్రప్రదేశ్ టీచర్. అప్పుడు టీచర్ ఇలా అంటుంది, అయితే స్పెల్లింగ్ చెప్పు. అప్పుడు రాజు ఇలా సమాధానం ఇస్తాడు, కాదు కాదు టీచర్, మాది గోవా టీచర్. ఈలోగా క్లాస్ బయట నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది, మే ఐ కమ్ ఇన్ టీచర్. అప్పుడు టీచర్ ఇలా అంటుంది, ఏంట్రా క్లాస్కి లేట్గా వచ్చా. అప్పుడు ఆ అబ్బాయి ఇలా సమాధానం ఇస్తాడు, మా అమ్మ నాన్న గొడవ పడుతున్నారు టీచర్, అందుకే నాకు స్కూల్కి లేట్ అయింది టీచర్. మీ అమ్మ నాన్న గొడవ పడితే నీకు స్కూల్కి ఎందుకు లేట్ అయింది అంటుంది టీచర్. అప్పుడు ఆ అబ్బాయి ఇలా సమాధానం ఇస్తాడు, నా షూ ఒకటి మా అమ్మ చేతిలో, మరొకటి మా నాన్న చేతిలో ఉండిపోయింది టీచర్. ఓకే, నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయి, నిన్న ఇప్పుడు క్లాస్లోకి రాణిస్తాను. అలాగే టీచర్. అప్పుడు టీచరు ఇలా క్వశ్చన్ చేస్తుంది, ఏనుగు పెద్దదే చీమ పెద్దదే అని అడుగుతుంది టీచర్. ఏది ముందు పుడితే అదే కదా టీచర్ పెద్దది అని సమాధానం ఇస్తాడు ఆ పిల్లవాడు. టీచర్ ఇంకో స్టూడెంట్ని ఇలా క్వశ్చన్ చేస్తుంది, రే చింటూ, గాంధీజీ కొడుకు పేరేంటి తెలుసా నీకు, తెలిస్తే చెప్పు. అప్పుడు చింటూ ఇలా చెప్తాడు, దినేష్ అండ్ టీచర్. అప్పుడు టీచర్ ఇలా అడుగుతుంది, అదేంటి నేను ఎప్పుడు వినలేదే. అప్పుడు చింటూ ఇలా సమాధానం ఇస్తాడు, నేను విన్నాను టీచర్, గాంధీజీని ఫాదర్ ఆఫ్ దినేష్ అని అంటారు కదా టీచర్. అప్పుడు టీచర్ ఇలా సమాధానం ఇస్తుంది, అది ఫాదర్ ఆఫ్ దినేష్ అని కాదురా, ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఓకే, క్లాస్ కంప్లీట్ అయింది. ఇవాళ అందరూ వంకర టింకర్గా సమాధానం ఇచ్చారు, రేపన్నా కరెక్ట్గా ఆన్సర్ చేయకపోతే ఒక్కొక్కరి పైన అప్పుడు పడతాను అంటుంది టీచర్. హాయ్ వ్యూయర్స్, ఎలా ఉందండి ఈ వీడియోలో ఇస్కిట్ టీచర్ స్టూడెంట్ మధ్య జరిగే సన్నివేశాలు? మీ అందరికీ నచ్చాయని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో ముందు ముందు మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.